రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లిలో నల్ల బిల్లులు మాఫీ చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. గ్రేటర్ ఎలక్షన్స్ కు ముందు బిల్లులు తీసుకోబోమని చెప్పి ఇప్పుడు 3000 రూపాయలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కడితేనే నల్ల కనెక్షన్ ఉంచుతామని లేకపోతే కట్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నట్టు వాపోయారు. लाकडौन मेम कड़प बे कष्ट इंत बिल्लू मे मेडिकल कड़ता इन इन दिनालेमो फिरी मलसारे बिल्लू इच्छिपत मे कटलेम शात मे तीन तीन मे इंट कष्ट मे पन ऊर्जे किराया మేం తిండి ఇన్నికినే మాకే తిప్పలైతుంది. మేం కారము ఉప్పు తిని ఇంట్లో ముదురుకుంటున్నాం. మాకు పన్ను లేవు కూడా. మేం ఇప్పుడు కట్టలేము కూడా నల్ల బిల్లు. ఏడకెళ్ళి కడతాం. అలానే చేతు తోడిసిరి. ఎర్ర కరం బిల్ల కెపట్ల కంటే ఎట్లానన్న ఉప్పు కరం దినన్న కట్టుకుంటాం. పోయిన సంవత్సరం ఎట్లా వచ్చి ఎన్నెల నెల వసూలు చేసుకోపోయిండ్రో అట్లా ఏంటన్నా ఎట్లను కడుతుంటిమి. ఉప్పు కరం దిని కడుతుంటిమి. ఇప్పుడు అయితే మా వల్ల కాదు కట్టనికో మా శాతం 10000 శరణార్థి చేస్తున్నాం.